తెలంగాణ రాష్ట్ర సగరూప ప్రసంగం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ సప్తమి ఈ నెల 30వ తేదీన భగీరథ జయంతి సందర్భంగా హైదరాబాద్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతోంది। రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారి పిలుపు మేరకు మరి సగర యువజనులు పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరానికి సహకరించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాను। జై సగర, జై భగీరథ, జై జై భగీరథ। అందరికీ నమస్కారం। భగీరథ ఉత్సవాలను మన మన ఇళ్లలోనే ఘనంగా జరుపుకుందాం। అందరూ సహకరించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర యవ సగర సమాజానికి పిలుపునిస్తున్నాం। భగీరథ జయంతి సందర్భంగా మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యుల పిలుపు మేరకు హైదరాబాద్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది। ప్రతి ప్రాంతీయ సంఘాల నుండి మరియు అందుబాటులో ఉన్న మన సగర బంధువులందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం। జై సగర, జై భగీరథ। తెలంగాణ రాష్ట్ర సగర బంధువులకు నా నమస్కారం। 30 తారీఖు రోజున మన భగీరథ జయంతి కలదు। కరోనా ప్రభావం వల్ల మనం అందరం ఒకే చోట జరుపుకోలేకపోతున్నాము, కావున ప్రభుత్వాన్ని సహకరిస్తూ ఎవరిళ్లలో వాళ్ళు భగీరథ జయంతిని ఘనంగా జరుపుకోగలరు। జై భగీరథ, జై జై భగీరథ। సగర బంధువులకు నమస్కారం। శ్రీ భగీరథ జయంతి ఈ నెల 30న మనమందరం ఇంటిలో ఉండి ఘనంగా జరుపుకున్నాం। అదేవిధంగా ఆనబుల్ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి పిలుపు మేరకు హైదరాబాద్లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయబడుతుంది। కావున గ్రేటర్ పరిధిలో ఉన్న సగర బంధువులు మరి సగర యూత్ అందరూ పాల్గొనవలసిందిగా మనవి। జై సగర, జై భగీరథ, జై ఉప్పల్।